ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల ఫలితాల నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. నిమ్మకాయలతో దీపాలు వెలిగించడం ద్వారా ఎటువంటి గ్రహ దోషాలు పోతాయి, దీని ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, ఉదయం 9:45 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ నవమి, నక్షత్రం పుష్యమి పూర్తిగా ఉంది. రాహుకాలం 3:30 to 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం వక్రగతి, మీనక్షేత్రంలో స్వక్షేత్ర స్థితిలో, రాహు మేషక్షేత్రంలో, కుజుడు మిథున క్షేత్రంలో, చంద్రుడు స్వక్షేత్రంలో, కర్కాటక క్షేత్రంలో, బుధుడు స్వక్షేత్రంలో, కన్యాక్షేత్రంలో, రవి కన్యారాశి నుంచి ఈరోజు తులారాశిలోకి మారటం జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఈరోజు కన్యారాశి నుంచి తులారాశిలోకి, స్వక్షేత్రంలోకి మారటం జరుగుతుంది. ఈ రవి కన్యారాశి నుంచి తులారాశిలోకి మారటమే తులా సంక్రమణం అంటాం. ఈరోజు ఉదయం 8:53 ఈ సంక్రమణం ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా సింహరాశి వారికి, అలాగే ధనుసు రాశి వారికి, వృషభ రాశి వారికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. శుక్రుడు యొక్క సంచారం ఈరోజు రాత్రి 9:53 కన్యా క్షేత్రం నుంచి, అంటే నీచ స్థితి నుంచి తులాక్షేత్రంలోకి, అంటే స్వక్షేత్ర స్థితిలోకి రావటం కూడా ఒక శుభ పరిణామం. అయితే కేతు యొక్క యుతి రవికి, శుక్రుడికి కూడా ప్రతిబంధకాలను కలగచేస్తుంది. రవికి నీచ స్థితి కూడా కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రుల ద్వారా చిరు సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందానికి గురి చేస్తాయి. విద్యార్థులకి కూడా శుభ సంకల్పాల ద్వారా మనోధైర్యంతో కార్యక్రమాలు చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలకు తెగువతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. శాస్త్రజ్ఞులకి మంచి అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక విషయాలు పునః ప్రయత్నాల ద్వారా లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి రావటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు, పూర్తి చేయగలుగుతారు, సాహస నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణలు ప్రతికూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు కొనసాగుతుంది. ఆర్థిక లాభాలని వేగవంతంగా పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. సుశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అభివృద్ధి పొందగలుగుతారు. ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలు గృహపరంగా కూడా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పిల్లలకు, కుటుంబ సభ్యులకి కూడా ఆనందాన్ని పంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. వృత్తిలో హోదాని పెంపొందింప చేసేటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే తెలివైన నిర్ణయాలు కొనసాగించలేకపోతారు. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం విద్యార్థులకు అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ప్రతిబంధకాలు ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా కూడా వెన్నంటి ఉంటాయి. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. సినీ రంగం వారికి ప్రతిబంధకాలు ఆర్థికంగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని పరిస్థితుల్ని దూరం చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నిర్ణయాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే గతంలో తీసుకున్న ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఇప్పుడు అమలు చేయడం కష్టతరమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. స్థిరాస్తి వ్యవహారాలను కురుస్తాయి. వ్యయంతో కూడిన, ప్రయాసంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. న్యాయపరమైనటువంటి విషయాలు ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. పెట్టుబడులు వ్యాపారంగా వారికి సామాన్యంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాది వృత్తి వారు కొనసాగించగలుగుతారు. తద్వారా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి సంకోచాలు విడిపోతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక విషయాలు కూడా యోగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, మానసిక భీతిని దూరం చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడటమే కాకుండా అదృష్ట సంఘటనని కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. సమస్యల్ని అవగాహనతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకునేటువంటి దిశగా అన్వేషణ కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చెరు సమస్యలు కొనసాగుతాయి. అపవాదులు, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అన్ని రంగాల వారు నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలకు మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆటంకాలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోద్బలం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు, పొరపాట్లు గ్రహించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆదాయంగా మరచుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు గృహపరంగా కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ కుటుంబపరంగా కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో క్రీడారంగం వారికి విరోధాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ
శాస్త్రజ్ఞులకి పనికి రాదు. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆరోగ్య విషయంలో సమస్యలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు కూడా వేధిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ప్రతిబంధకాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారు నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిష్టంభన కొనసాగుతుంది. సందిగ్ధ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఊహించినటువంటి పరిణామాలు కుటుంబపరంగా ఆరోగ్యపరంగా ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోరాదు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాది వృత్తి వారికి జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆరోగ్య రక్షణకు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం ప్రాప్తిస్తుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. ప్రయాణాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని సవ్యంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. విద్యార్థులకి సమయస్ఫూర్తి లోపిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కూడా తగ్గుతుంది. తద్వారా సమస్యలు వస్తాయి. శాస్త్రజ్ఞులకి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా మాత్రం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, ప్రమాదాలను దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక భీతి పోతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నాలు ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా ప్రారంభమవుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. విద్యాపరమైనటువంటి ఉత్తీర్ణతల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని ప్రారంభింపచేస్తాయి. సానుకూల వార్తలు సాఫ్ట్వేర్ రంగం వారు వింటారు. నిరాశ, నిస్పృహలు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, పూజించడం, ధ్యానించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. ఆకస్మిక విషయాలు కూడా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటే చేపట్టినటువంటి కార్యక్రమాలపై విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ప్రయాస ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు శ్రమకు గురి చేస్తాయి. అలసత్వం పెరుగుతుంది. ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. ధైర్య సాహసాలు కూడా తగ్గుతాయి. గతంలోని అనుభవాల దృష్ట్యా కార్యక్రమాలపై అసహన పరిస్థితులు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు సహనం తప్పనిసరి. ఓర్పుస తప్పనిసరి.
కార్యక్రమాలు వేగాన్ని పెంపొందింపచేసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తే సమర్థత ఉన్నప్పటికీ వ్యాపారంగా వారు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. ప్రతిబంధకాలు న్యాయవాది వృత్తి వారికి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక విషయాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యవసాయ రంగం వారికి చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక వృద్ధి మహిళలకు ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు ఉద్యోగపరంగా సులభతరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సమర్థత క్రీడా రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేచివృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు నియంత్రించగలుగుతారు. గతంలో ధైర్యంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జంకుతో పూర్తి చేస్తారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో విస్మయాలు వ్యాపార రంగం వారికి చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి నైపుణ్యం మాత్రం కొనసాగుతుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి రక్షణ, ఆరోగ్య రక్షణ కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాది వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు విజయాలు చేకూరుతాయి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ఆకస్మిక విజయాలు పొందటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడే శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, ఆరోగ్య విషయంలో మంచి మార్పులు, అనుకూల మార్పులు ఏర్పడాలని, ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి రావాలని శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.